అది వాయిస్ ఇచ్చింది ఆ రోజు బానే ఉంది, తర్వాత రోజు మంచిగా అది పాజిటివ్ గా వైరల్ అయింది కాబట్టి ఆ రోజు ప్రాబ్లం ఏం లేదు. తర్వాత రోజు వచ్చేసి ఇక ట్రోల్స్ మెల్లగా మొదలయ్యేసరికి వాళ్ళ పేరెంట్స్ ఏందమ్మా ఇది ఏంది ఇలా జరుగుతుంది అని పాపం హర్ట్ అయ్యారు ఫస్ట్. అది అది అంతకాడికి ఆగలేదు, ఇక విపరీతంగా పెరిగిపోయేసరికి ఆ అమ్మాయి మామూలుగా ఫుల్ యాక్టివ్ పర్సన్. ఆ అమ్మాయి ఎలా ఉంటదంటే కన్మషన్ లేని మనిషి అమ్మాయి. ఎలా అంటే ఇప్పుడు మీరు గాని నేను గాని వెళ్తే ఏమ్మా నీకు ఇళ్ళ పట్ట వచ్చిందిగా బాగా మాట్లాడేవమ్మా అంటే థ్యాంక్ యూ అన్న అదే ఉందన్న భలే వెళ్ళే నాకు వచ్చింది అని చెప్పి మీతో కొంత క్యాజువల్ గా మాట్లాడగలిగే అమ్మాయి. అమ్మాయి అలాంటి అమ్మాయి ఒకసారి ఇంట్లో వాళ్ళు కూడా పాపం ఏందమ్మా ఇట్లా ట్రోల్ చేస్తున్నారని అందరి ముందు నేను బ్లేమ్ అయిపోయానని ఆ ట్రోల్స్ ఆగలేదని ఒక్కసారిగా వెళ్ళిపోయి డైరెక్ట్ గా రైలు పట్టాల దగ్గర ఇరి పడిపోయిందాం. అక్కడికి ట్రైన్ పాపం ఆయన డ్రైవర్ చూసి కూడా పైలట్ కూడా లోకో పైలట్ చూసి కూడా ఆపాడు. ఫుల్లీ స్లో దాదాపు ఒక 15 లేదా 10 ఉంటది ట్రైన్, బ్రేక్ చేస్తే ఆ స్పీడ్ లో కదిలింది ట్రైన్. మరి వీళ్ళంతా అంటున్నారు ఇది ట్రోల్స్ వల్ల జరిగింది, మీరే చేయించారు అట్లా ఇట్లా అని చెప్పి పార్టీ పరంగా మాట్లాడుతున్నారు కదా. అసలు పార్టీకి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు జనాలు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నాను ఏ నా కొడుకైనా సరే టీడీపీ ఏ టైం లో చేసి రాత్రి పూట సతాయించారు అట్లా ఇట్లా అంట నిజమే. చిరంజీవి ఏ టైం లో జరిగింది కనుకో? లేదు అయ్యో రాలేదు అసలు అలా ఏం రాదు. మరి ట్రోల్స్ సతాయించడం కాదు, ట్రోల్స్ బాగా విపరీతంగా కామెంట్స్ కానీ కామెంట్స్ ఏందన్నాయి మరి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గాని వాళ్ళ హస్బెండ్ గాని వాళ్ళ అమ్మ నాన్న గాని ఏం కోరుకుంటున్నారు? వాళ్ళైతే ప్రస్తుతం ఫుల్ సాడ్ లో ఉన్నారన్న, వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో లేరు. వాళ్ళకి ఏం జరిగిందో కూడా ఒక ఇదిలా షాక్ లో ఉన్నారు వాళ్ళంతా. మీ ఇంటికి వాళ్ళ ఇంటికి ఎంత దూరం? మాది ఒక 500 meters ఉంటది అంతే. అంతే ఓకే. సో ఆమె జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొందింది మొత్తం అంతా ఖచ్చితంగా. సో ఓకే రైట్. అంటే ఆ ఆనందంతో మాట్లాడిందే గానీ ఆమె ఏదో ఎవడో చెప్పాడు. చిరంజీవి చిరంజీవి ఏ టైం లో జరిగింది అనుకోను? మేము కూడా చూసి చాలా బాధపడి స్పేస్ పెట్టాము. చిరంజీవి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారు, ఖచ్చితంగా పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఉంటది. డామ్ షూర్ గా వాళ్ళ బిడ్డలకి ఏమన్నా సాయం కావాలన్నా చదువుపరంగా ఏమన్నా సాయం కావాలన్నా కూడా సాయం చేసే సిద్ధంగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళకి వెళ్ళి చెప్పండి, ధైర్యం చెప్పండి. సో 100% ఇద్దరు బిడ్డలు చూసంటే మాకు కూడా కడుపు తరిక్కుపోతుంది, చాలా బాధ అవుతుంది. అవును టీడీపీ ఎవరైతే ఉన్నారో రబ్బాని భాయ్ క్యాబోల్ రూమ్ పూరా ఏసాజ్ కామ్ కర్నే కొనే పూరా లవ్ అది ఇప్పుడు మాట్లాడండి మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి దయచేసి. చిరంజీవి పొద్దున్న వేరే మా తెనాలి సంబంధించిన మహిళా అధ్యక్షులు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రేపు వెళ్ళి వెళ్ళి ఒకసారి మా వెళ్ళి పరామర్శిస్తాను వాళ్ళ బిడ్డలు చదువు పరంగా. చిరంజీవి ఒక్క నిమిషం ఆర్పి గారితో మాట్లాడి రబ్బు ఆయన్ని అడగమను. చిరంజీవి మీరు మాట్లాడే రబ్బు డే టైమ్ లో జరిగిందా నైట్ టైమ్ జరిగిందా అది? ప్లస్ మీరు అక్కడ ఉన్న కామెంట్స్ కూడా 1 minute another